Hi, ఇవాళ రెసిపీ వచ్చి కిచడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినాక లవంగ చక్క యాలకాయ బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో సన్నగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేయాలి. ఉల్లిపాయ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి జీడిపప్పును యాడ్ చేయాలి. కొత్తిమీర పుదీనా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను యాడ్ చేయాలి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా అనేది టమాటాను వేయాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత పెరుగు యాడ్ చేయాలి. పెరుగు టమాటా బాగా మగ్గేంత వరకు ఉంచాలి. కావాల్సిన పదార్థాల లిస్టు చూసుకోండి. ఎసరు వేసుకోవడానికి వేరే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి నీళ్ళు ఒక కప్పు పాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎసరు వేసిన తర్వాత బాగా పొంగొచ్చినాక మసూర్ దాల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నానపెట్టుకున్న మసూర్ దాల్ను యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 90% ఉడికిన తర్వాత మనకు ఇష్టం వచ్చిన కలర్స్ను పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని వేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ చేసేసిన తర్వాత మూత అనేది ఒక 15 నిమిషాలు తీయకూడదు. 15 నిమిషాల తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. తెలంగాణ సైడ్ వాళ్ళు మసూర్ దాల్ వేసుకుంటారండి. ఆంధ్ర సైడ్ వాళ్ళు పెసరపప్పు వేసుకుంటారు. ఎవరికి టేస్ట్ అనుగుణంగా వాళ్ళు వేసుకోవచ్చు. మసూర్ దాల్ కావాలంటే మసూర్ దాల్, పెసరపప్పు కావాలంటే పెసరపప్పు. దీన్ని రైతాతో కానీ నువ్వుల చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.